హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ అద్రేటి రుచులు. చింతపండుతో చికెన్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? అద్రిపోయే ఈ రుచి ఈ రోజు మన అద్రేటి రుచుల్లో. ముందుగా ఏం చేస్తారంటే, ఒక 1 కేజీ చికెన్ తీసుకోండి. దానికి దాదాపు 40 గ్రాముల చింతపండుని బాగా చిక్కగా గుజ్జులాగా ఇలా పెట్టుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇందులోకి ఏం చేస్తారంటే, ఈ చింతపండు గుజ్జులోకి ఒక 3 టీ స్పూన్స్ ఆఫ్ కారము, 2 టీ స్పూన్స్ ఆఫ్ ఉప్పు కలిపి ఈ మొత్తం మిశ్రమాన్ని ఏం చేస్తారంటే చికెన్ కి పట్టించాలి. ముందుగా కొంచెం వేసి కలుపుతున్నాను. ఆ తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఇలా 5-6 దంచిన వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలా కలుపుకోండి. ఆ తర్వాత మిగతా మిశ్రమం కూడా వేసేస్తున్నాను. మొత్తం ఇట్లా మంచిగా చికెన్ కి పట్టేటట్టు ఉప్పు, కారం, చింతపండు గుజ్జు, అంతే. ఈ మూడు కలిసి చికెన్ కలిపేటట్టు ఇట్లా కలిపేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ చికెన్ ని ఒక 1/2 గంట సేపు పక్కకు పెట్టి మ్యారినేట్ చేద్దాం, నాననిద్దాం అన్నట్టు. ఇప్పుడు ఒక కడాయి తీసుకున్నాను. ఇందులోకి ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. బికాస్ ఇది 1 కేజీ చికెన్ కదా, ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఇందులో ఏం చేస్తారంటే, పోపేద్దాం ఒక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ఇవన్నీ వేసి చిటపటలాడిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసిన ముక్కలు అండ్ ఒకే ఒక్క మీడియం సైజ్ ఆనియన్ వేస్తున్నాను. ఇలా చిన్న ముక్కలు కట్ చేసిన వేస్తూ ఒక పెద్ద సైజ్ టమాటోను వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టీ స్పూన్ వేసేస్తున్నాను. ఇలా కొద్దిగా వేగనిస్తాను మొత్తం అన్ని మిక్స్ అయ్యే వరకు. ఇప్పుడు మనం నాన్ పెట్టి పక్కకు పెట్టుకున్నాం కదా చికెన్, అది కూడా మొత్తం ఇందులో వేసేస్తున్నాను. బాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు ఉడకనిస్తున్నాను. మూత పెట్టేద్దాము, తీద్దాము, కలుపుదాము మధ్య మధ్యలో, ఇట్లా అటు ఇటు కలుపుతూ మళ్ళీ మూత పెడుతూ. ఇప్పుడు చూసారా, ఇందులోంచి నీళ్ళు ఎగిరిపోయి ఆయిల్ కొంచెం కొంచెం బయటకు వస్తుంది కదా, అప్పటిదాకా వెయిట్ చేద్దాం. ఈ లోపు ఏంటంటే దాదాపు 15-20 నిమిషాలు పట్టింది. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసేస్తున్నాను. గరం మసాలా ఇందులో చాలా కొంచెం పడుతుందండి. దీనికి 2 టీ స్పూన్స్ ఆఫ్ కారం మళ్ళీ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ లో మనం కొంచెం కారం వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తున్నాను. ఒక్క 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. బాగా కలుపుతున్నాను. ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి. చివరిగా చక్కగా కొత్తిమీర చల్లుకోవాలి. ఇంకా అద్దర కొట్టే చింతపండు చికెన్ రెడీ. ఇదేంటంటే దేనిలోకైనా చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ బోర్ కొట్టినప్పుడు రెగ్యులర్ చికెన్ కర్రీ ఇది చేసి చూడండి ఒకసారి, మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు. మరొక అద్భుతమైన రెసిపీ కోసం స్టే ట్యూన్ మీ అద్రేటి రుచులు.